हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु प्लेन कुश्का एला चेसुकोवालो चूसेद्दामंडी। प्लेन बिर्यानी अनि कूडा अंटारु। ई कुश्का चाला बागुंटुंदी, एंत पोडी पोडिगा वच्चिंदो कदा। इक्कड चूडंडी एंत टेस्टी टेस्टीगा पोडी पोडी लाडुतू रावालंटे एला चेसुकोवालो चूसेद्दाम। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। इप्पुडु दानि एला प्रिपेर चेसुकोवाली एंटी चूसेद्दाम। मुंदुगा नेनु ओक कप्पु बासमती रईस तीसुकुन्नानंडी। ఈ విధంగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। ఒక రెండు మూడు సార్లు ఇలా పిసికి క్లీన్ చేసుకోండి। క్లీన్ చేసుకొని ఒక హాఫ్ ఇన్ అవర్ పాటు మనం వీటిని నానబెట్టుకోవాలి। ఇక్కడ చూసారా, హాఫ్ ఇన్ అవర్ తర్వాత ఈ విధంగా నాన్నాయి మనకి బియ్యం అనేది। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను। అలాగే నెయ్యిని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను। నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। అలాగే బిర్యానీ దినుసులంతా కూడా యాడ్ చేసేశాను। ఈ విధంగా బిర్యానీ దినుసులంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక నేను ఆనియన్ ఒక మీడియం సైజ్ తీసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసేశాను। ఈ ఆనియన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి, ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇక్కడ చూసారా, మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా। ఇలా వస్తేనే మనకి పుష్కా అనేది చాలా టేస్టీగా వస్తుంది। అలాగే నేను ఇక్కడ ఒక 3 పచ్చి మిరపకాయలు తీసుకొని విధంగా మధ్యలో కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను। అలాగే ఇక్కడ నేను టమాటాలు ఒక 3 మీడియం సైజు తీసుకున్నానండి। ఈ టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి। బాగా మెత్తగా అయ్యేలాగా మగ్గించుకోండి ఈ టమాటా మొత్తాన్ని। ఇది బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేలాగా దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి। చాలా అంటే చాలా ఈజీ, వంటరాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కుష్కాని। అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను। అలాగే బిర్యానీ మసాలా ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి। దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి। మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, చాలా టేస్టీగానే వస్తుంది। ఈ విధంగా ఇది కూడా పచ్చివాసన పోయేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేశాను। మీరు ఈ పెరుగు ప్లేస్ లో మిల్క్ ను కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। అది కూడా నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను మీకు। ఈ విధంగా పెరుగును కూడా యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు। ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉన్నప్పుడు మనం ఇందులోకి salt ని మీ టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకోండి, కల్లుప్పునైనా యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను కొత్తిమీర పుదీనాని యాడ్ చేస్తున్నాను, 1/2 కట్ట కొత్తిమీర 1/2 కట్ట పుదీనా యాడ్ చేశాను। మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ పుదీనా ఓన్లీ కొత్తిమీర అయినా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇది కూడా యాడ్ చేసి 1 మినిట్ బాగా ఫ్రై అవనివ్వాలి। ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి। ఇలా కలిపేసుకొని జస్ట్ ఒక 1/2 మినిట్ లేదా 1 మినిట్ ఇలా కలుపుకోండి। ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి। చాలా అంటే చాలా బాగుంటుంది, బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు। తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ ని యాడ్ చేస్తున్నాను। ఒక కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి। కరెక్ట్గా ఒక కప్పు బియ్యంకి 1.5 కప్పు వాటరు మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకోండి, లేదంటే మీకు కుష్కా అనేది పొడి పొడిలాడుతూ రాదు, మెత్తగా అయిపోతుంది। ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి। ఇలా బాగా ఉడుకుతూ పొంగొస్తూ ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసుకోండి। కలిపేసుకొని మీడియం టు స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకునేద్దాం। ఇక్కడ చూసారా, మరో 5 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ టేస్టీగా పొడి పొల్లాడుతూ మనకి కుష్కా అనేది రెడీ అయిపోయింది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది। దీన్ని మరో 5 మినిట్స్ స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తే పొడి పొల్లాడుతూ చాలా టేస్టీగా వచ్చేస్తుంది। దీన్ని సెపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కుష్కా రెడీ। బాయ్।